పిటిషన్ మీద అన్న ఫైబర్ గ్రిడ్ అక్కడికి వెళ్ళారు కాబట్టి సుప్రీంకోర్టుకి సుప్రీంకోర్టు ఆపింది అది ఆ సుప్రీంకోర్టు దగ్గరే ఇల్ల ఏం చెప్పారండి పిటి వారంట్లో మేము ఫర్దర్గా మేమేం ప్రొసీడ్ అవ్వమని ఈ ఆదేశాలు తుది ఆదేశాల వరకు ఆ ఆ కాబట్టి ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వకుండా మిగతా కేసులు ఇంట్లో ఉన్నాయి ఇక్కడ ఇంకొకటి కూడా రేపు క్రాష్ పిటిషన్ లో అడిగినటువంటి 17 ఏ ఏదైతే ప్రధానంగా చర్చ జరిగిందో గవర్నర్ ఏక అనుమతి తీసుకోవాలా వద్దా లేదంటే గవర్నమెంట్ ప్రొసీజర్ ఫాలో అయ్యారా లేదా అరెస్ట్ చేసినటువంటి అరెస్ట్ ఇల్లీగలా కాదా అసలు ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ అనుమతి తీసుకున్న తర్వాతే చేయాలా అనుమతి తీసుకోకుండా కూడా చేయొచ్చా ఇవన్నీ కూడా రేపు దాంట్లో ఆ క్రాష్ పిటిషన్ లోనే 17 ఏ మీద రాబోతోంది దాని మీద వచ్చేవండి తీర్పులు ఏవైతే ఉన్నాయో తీర్పు చారిత్రాత్మకమైన తీర్పు రాబోతుందని అనుకుంటున్నామో ఆ తీర్పు యొక్క ప్రభావం చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన మిగిలిన 4 కేసుల మీద కూడా ప్రభావం చూపాలా వద్దని అది నిర్ణయిస్తుంది రైట్ ఇక్కడ నాకు ఒక సందేహం సాధారణంగా కొన్ని కేసుల్లో ఇదివరకు ఆయన పేరేంటి మన ఆర్నాబ్ గోస్వామి కేసులో తర్వాత తేత్వా సెటల్ వార్డ్ కేసుల్లో సుప్రీంకోర్టు ఒక కామెంట్ చేసింది ఒక్క రోజు కూడా ఒక్క గంట వాళ్ళు ఉన్నా సరే జైల్లో అది ప్రాథమిక హక్కులకి భంగమే అని చెప్పేసి ఇక్కడ క్రాష్ వేసిందే అదే కన్సిడరేషన్ బేసిస్ మీదనే వేశారు ఒక్కరోజు చంద్రబాబు గారు ఉన్నా సరే ఆయనకి అది ఏది ఆయన ప్రాథమిక హక్కులకి భంగం అని కానీ క్రాష్ ఇన్ని సార్లు వాయిదా పడతా వచ్చింది కింద బెయిల్ ఇవ్వకపోతే ఆయన క్రాష్ మీదనే నమ్ముకుంటే కనుక ఇంకా అట్లాగే ఉంటా ఉండేది కదా ఎందుకని అక్కడ తేడా ఒకటి మరి సుప్రీంకోర్టు న్యాయవాదులు ఏం చేశారో మేము చెప్పలేము కానండి సహజంగా జరిగేది ఏంటంటే ఎవరినైనా అరెస్ట్ చేస్తే ముందు బెయిల్ వేస్తాము క్రాష్ అనేది ఎప్పుడైనా వేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ ఏమైందంటే రివర్స్ జరిగింది ఇక్కడ ముందు క్రాష్ వేసేసి తర్వాత బెయిల్ వేశారు కానీ క్రాష్ పిటిషన్కి బెయిల్ పిటిషన్కి సంబంధం లేనే లేదు దేనికి అదే సంబంధము బెయిల్ బెయిలే క్రాష్ క్రాషే కాబట్టి ఇక్కడ జనాలు కూడా ఏమనుకుంటున్నామంటే ఇక్కడ బెయిల్ వేశారు అక్కడ క్రాష్ చేశారు క్రాష్లో అది అవ్వాలి కదా క్రాష్ అనేది డెఫినెట్గా జాప్యం జరుగుద్ది క్రాష్ పిటిషన్ మనం ఎక్కడ వేసినా ఏ కేసులో వేసినా చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెడదానికి వచ్చేపు ఏ కేసులో క్రాష్ పిటిషన్ వేసినా ఇమీడియట్గా నెలలోనో 2 నెలల్లోనో జరిగే అవకాశాలు లేవు సంవత్సరాలు పట్టుద్ది కానీ బెయిల్లో మాటకి అలా సంవత్సరాలు పడటానికి అవకాశం లేదు కాబట్టి ముందే బెయిల్ వేసి ఉంటే ఇంకా కొద్దిగా అడ్వాన్స్ గా బెయిల్ వచ్చినేమో అనేది నాకు ఒక వ్యక్తిగత అభిప్రాయం సరే వాళ్ళు ఏ దృష్టిలో ఆలోచించారో నేను చెప్పలేను కానీ కాబట్టి 2 వేరువేరుగా మనం చూడాలి ఇదైతే క్రాష్ అయితే ఇప్పుడే జడ్జిమెంట్ దీంతో ఆశించలేం మనం అంటే జనరల్ గా ఆర్గ్యుమెంట్ విన్నారు కాబట్టి ఎప్పుడో సారి చెప్తారని ఆశ అంతే టోటల్ కేసులకి అదే గుండెకాయ ప్లస్ అసలు దేశంలో ఉన్న రాజకీయ నాయకుల కేసులు అన్ని దేశవ్యాప్తంగా అనేక మంది అరెస్ట్ చేస్తున్నారు దానికి కూడా ఇది అప్లై అవ్వద్దు అప్లై చేయాలి అదే సమస్య కదా రైట్ సుబ్రాజ్ గుప్తా గారు ఇది ఉత్తర్వు ఒక పక్కన క్రాష్ ఇష్యూ ఇక్కడ కాంట్రవర్సీ అవుతుంది క్రాష్ అయితే అసలు ఈ గొడవే ఉండదు జడ్జి గారు క్రాష్ చేసేసారండి ఎప్పుడు చదివినిపించాను కదా పిటిషనర్స్ ఇన్క్లినేషన్ టు క్లియర్ ఫండ్స్ డస్ నాట్ ఇంప్లై ఇన్ ఇన్వాల్వ్మెంట్